పచ్చి పులుసులో ఉల్లిపాయలు వేశారు చూడండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేశారు. పోపులో పసుపు వేస్తున్నారు. పోపు రెడీ, పచ్చి పులుసు ఆల్సో రెడీ. చూడండి టేస్టీ టేస్టీ పచ్చి పులుసు. మీరు ఒకసారి ఇలా తయారు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో. ఇందులో స్పెషల్ ఏంటంటే ఎల్లిపాయ కూడా కచ్చపచ్చ చేసి వేశారు. పచ్చి పులుసు రెడీ. మీకు ఎలా అనిపించిందో చూడండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా పచ్చి పులుసు ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. చక్కెర ఏవా సరిత ఇష్టం? చక్కెర వేసుకుంటే వేసుకోండి. చక్కెర కానీ బెల్లం కానీ ఆప్షన్ అన్నమాట. కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం వేసి చూడండి వీవర్స్. ఒక పిడికేడు చింతపండు గిన్నెలో కడిగి నానబెడుతున్నాము. ఈరోజు మేము పచ్చి పులుసు ఎలా తయారు చేస్తామో చూడండి. సరిత గారు తయారు చేస్తున్నారు, నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. చూడండి చింతపండు కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాము. పులుసులోకి సరిత గారు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నారు. చూడండి ఎల్లిపాయలు పీల్ తీసి పెట్టుకున్నాము. పచ్చి పులుసులో ఎల్లిపాయలు కూడా వేస్తారు సరిత గారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం పచ్చి పులుసులో ఎల్లిపాయలు వేస్తారని. కట్ చేసి ఉంచుకున్నారు ఒక ఉల్లిగడ్డ. తను నానబెట్టిన చింతపండుతో ఆ గిన్నె నిండుగా పులుసు తయారయ్యింది. చూడండి పచ్చి పులుసులోకి ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుతున్నారు. చూడండి వీవర్స్, పచ్చి పులుసు గుజ్జును పిసికి రసంగా తీసి గిన్నెలో ఉంచుకున్నారు. తర్వాత ఎల్లిపాయలు కచ్చపచ్చ చేశారు. కొత్తిమీర కడిగి కట్ చేశారు. కరివేపాకు కడిగి రెబ్బలు తీసి ఉంచుకున్నారు. తగినంత ఉప్పు పెట్టుకున్నారు. తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పిసికిన చింతపండు రసంలో ఈ ఉల్లిపాయలు వేసేస్తారు, కచ్చపచ్చ ఎల్లిపాయలు వేస్తారు, కొత్తిమీర కరివేపాకు వేస్తారు. తను కల్లుప్పు వాడతారంట, సాల్ట్ వేస్తారు, పోపులు తగినంత పసుపు వేస్తారు. ఎస్పెషల్లీ పచ్చి పులుసుకి దొడ్డుప్పు వాడతారు. తీసుకున్నారు ఆ పచ్చి పులుసులో పోపు పెట్టడానికి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జి ఒకటి కరివేపాకు, పచ్చపచ్చ చేసిన ఎల్లిపాయలు, కొత్తిమీర కొంచెం పులుసులో వేస్తారు. పోపులో కూడా కొద్దిగా వేయచ్చు. పచ్చి పులుసులో ఉల్లిపాయలు వేశారు చూడండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేశారు. పోపులో పసుపు వేస్తున్నారు. పోపు రెడీ, పచ్చి పులుసు ఆల్సో రెడీ. చూడండి టేస్టీ టేస్టీ పచ్చి పులుసు. మీరు ఒకసారి ఇలా తయారు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో. ఇందులో స్పెషల్ ఏంటంటే ఎల్లిపాయ కూడా కచ్చపచ్చ చేసి వేశారు. పచ్చి పులుసు రెడీ. మీకు ఎలా అనిపించిందో చూడండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా పచ్చి పులుసు ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. చక్కెర ఏవా సరిత ఇష్టం? చక్కెర వేసుకుంటే వేసుకోండి. చక్కెర కానీ బెల్లం కానీ ఆప్షన్ అన్నమాట. కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం వేసి